సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దేశ్ పాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ సహిత జూట్ బ్యాగుల శిక్షణ తరగతులను నిర్వాహకులు ప్రారంభించారు. భారతదేశంలో పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలనే ఉద్దేశంతో జన వికాస దేశ్ పాండే ఫౌండేషన్ సంస్థల ఆధ్వర్యంలో జూట్ సంచుల వాడకాన్ని ప్రోత్సహించాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ముందుగా హుస్నాబాద్ పట్టణంలో 25 మంది మహిళలకు జూట్ సంచుల తయారీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామని ఈ శిక్షణ కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. జూట్ సంచుల తయారీ ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందడమే కాకుండా ఇంటి వద్దే వీటి తయారీని చేపట్టి ఉత్పత్తులను చేపట్టవచ్చని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరికొంతమంది మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఈ అవకాశాన్ని హుస్నాబాద్ పట్టణ ప్రజలు మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంతకు ముందు కూడా వివిధ రంగాల్లో పేపర్ బ్యాగ్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే కంప్లీట్గా ప్లాస్టిక్ని నివారిద్దాము, అసలు మన భారతదేశంలో ప్లాస్టిక్ అనేది ఉపయోగించకూడదు అనే మెయిన్ కాన్సెప్ట్ మీద పేపర్ బ్యాగ్స్ ట్రైనింగ్ అనేది ఊరూరా దేశపాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు హుస్నాబాద్ గ్రామంలో కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. వీళ్ళ సహకారంతో ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు పేపర్ బ్యాగ్స్ నేర్చుకొని మీరు చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకొని దాన్ని వృద్ధిలోకి తెచ్చుకొని మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ నలుగురు ఉపాధి కలిగించాలనే మెయిన్ ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు మునేష్. నేను దేశపాండే ఫౌండేషన్ మార్కెట్ ఎగ్జిక్యూటివ్. మా బ్రదర్ భాస్కర్ మన దేశపాండే ఫౌండేషన్ సహకారంతో 2019లో జన వికాస్ ఆధ్వర్యంలో మనము జూట్ బ్యాగ్ శిక్షణ ఇవ్వడం అనేది జరిగింది. అదే తరహాలో ఈ సంవత్సరం కూడా ప్రజలకు హెల్ప్ చేయాలనే ఒక ఉద్దేశంతో పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్లాస్టిక్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ యొక్క జూట్ బ్యాగ్ పేపర్ బ్యాగ్ శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అనగా మనకు పేపర్ బ్యాగ్స్ శిక్షణ అనేది జన వికాస్ మరియు దేశపాండే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతున్నటువంటి కార్యక్రమం. పేపర్ బ్యాగ్లో మొత్తం కూడా సభ్యులు 25 మంది పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క 25తో పాటు మేము రాబోయే రోజుల్లో కూడా మన సంస్థ నుంచి మంచి రాబోయే రోజుల్లో కూడా వచ్చే నెలలో మేము మంచిగా మళ్ళీ ఇంకొక పర్యావరణానికి మరియు మీ యొక్క నైపుణ్యం బట్టి మేము ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శిక్షణలో పాల్గొని మీరు కూడా మీ వంతు మీ యొక్క నైపుణ్యాన్ని బయట పెట్టుకొని మా ద్వారా ఇచ్చే శిక్షణలు ఉచిత శిక్షణలు అనేది మీరు తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో హుస్నాబాద్ ప్రజలకు తెలియజేస్తున్నాను.